కొద్ది రోజుల క్రితం మా ఛానల్లో 15 హ్యూజ్ ప్రొజెక్టర్స్ అయితే అన్బాక్సింగ్ ఇచ్చేసాను అనమాట. అందులో చెప్పానమాట రెండు బెస్ట్ ప్రొజెక్టర్స్ అయిన తర్వాత నేను అన్బాక్స్ చేసి రివ్యూ ఇస్తాను. సో ఈ రోజు మనం వన్ ఆఫ్ ద ప్రొజెక్టర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే మనకు వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్, బడ్జెట్ ప్రొజెక్టర్. ఇది ఒరిజినల్ 2K ప్రొజెక్టర్ అనమాట. 2K క్వాలిటీని 1440p క్వాలిటీని అయితే ట్రూగా ప్లే చేసే ఒక ప్రొజెక్టర్ అనమాట. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ వస్తుంది, తర్వాత వైడ్ వన్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ రోజు మనం ఈ ప్రొజెక్టర్ని అన్బాక్స్ చేసి అలాగే ఇక్కడ డెమో కూడా ఇస్తానమాట. డెమో ఇచ్చి దీని క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీనికి ఎంత లుమిన్స్ దీని నుంచి అవుట్పుట్ అయితే వస్తుంది, దీని బ్రైట్నెస్ ఎలా ఉంది అండ్ ఇది మనకి పిక్చర్ క్వాలిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఇవన్నీ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా దీని రివ్యూ అయితే చూద్దాం అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా వచ్చేయండి. ఒకవేళ మీకు ప్రొజెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే చూసిన ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. సరే మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ప్రొజెక్టర్ అన్బాక్స్ చేసి దీంట్లో ఎంత స్టఫ్ ఉందో చూద్దాం, వచ్చేయండి. దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఇది బ్లూటూత్ అండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఇది మూవీస్, వీడియో గేమ్స్ అండ్ స్లైడ్స్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుందని చెప్తారు. ప్రొజెక్టర్ అప్టు 180 ఇంచెస్ సైజ్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నాయి అనమాట. థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కాబట్టి 180 ఇంచెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ మిర్రరింగ్ అలాగే ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుంది. అలాగే ఇది మనకు వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసి మీకు 3GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ ఇంటర్నల్ మెమరీ రావడం. మనకి ప్రొజెక్టర్లో 3GB ర్యామ్ అనేది మనకి హ్యూజ్ అని చెప్పొచ్చు. ఇక చాలా 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 స్పెసిఫికేషన్స్ అయితే ఒక్కోటి మనం దీన్ని సెట్ చేసి దీని యొక్క పిక్చర్ క్వాలిటీ వన్ టెస్ట్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం, వచ్చేయండి. గైస్ మనం ఇక్కడ ప్రొజెక్టర్ చూస్తే ఫ్రంట్ వచ్చేసి మనకైతే మనకి ల్యాంప్ అయితే ఉందంటే ఈ ల్యాంప్ డైరెక్ట్గా స్క్రీన్ మీద పడేసి మనకి బ్రైట్నెస్ అయితే పిక్చర్ అయితే చూపిస్తుంది. ఇది మనకి 11,000 ప్లస్ లూమెన్స్ అయితే వస్తుందని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఎయిర్ ఫ్లడ్ ఎలిమినేటర్ ఇది మీకు రిమోట్ కంట్రోల్కి అయితే బాగుపడుతుంది. దీంట్లో రిమోట్ కంట్రోల్ అండ్ వైర్స్ కేబుల్స్ అన్ని కూడా ఇన్బుల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకు వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అండ్ వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్లో బెస్ట్ ప్రైస్కి తీస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ పెడతాను, అక్కడ నుంచి మీరు బై చేసుకుంటే మీకు 3-4,000 తక్కువకి అయితే వస్తుంది అమెజాన్ కన్నా కూడా. ఇక సైడ్ వచ్చేసి మనకి ఫోకల్ అడ్జస్ట్మెంట్, బ్యాక్ సైడ్ వచ్చేసి యూఎస్బీ 2.0 3.0 HDMI కేబుల్ అలాగే ఆక్స్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ కార్డ్ అండ్ స్పీకర్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట. దీంతో డైరెక్ట్ మీరు HDMI పోర్ట్ ప్లగ్ఇన్ ప్లే చేసుకోవచ్చు. ఇక టాప్లో వచ్చేసి మనకి కొన్ని బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. దీని ఫుటేజ్ అయితే నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు దీని ఫుల్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రొజెక్టర్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆటోమేటిక్ సెటప్ అవుతుంది. దీనికి జస్ట్ పవర్ కార్డ్ కేబుల్ కనెక్ట్ చేసుకున్నామా, వైఫై కనెక్ట్ చేసుకున్నామా, నెక్స్ట్ ప్లగ్ అండ్ ప్లే అని చెప్పచ్చు, లేదా యూఎస్బీ ద్వారా మీరు ఏదైనా కంటెంట్ ఉన్నా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫోకల్ లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కీ స్టోన్ వచ్చేసి రిమోట్లో అయితే ఉంటుంది, ఆటోమేటిక్ అక్కడ నుంచి కీ స్టోన్ కూడా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఫోకల్ లెంత్ కూడా రిమోట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎటు విధంగా కావాలని అయితే చేసుకోవచ్చు అన్నారు. ఇది మాన్యువల్గా కానీ ఆర్ అదర్వైజ్ రిమోట్లో కానీ చేసుకోవచ్చు. దీని రిమోట్ అయితే మంచి రిమోట్ అయితే ఇచ్చారు, అన్ని ఫీచర్స్ దాంట్లో అయితే ఉంటాయన్నమాట. ఇక స్టార్ట్ అయింది, ఆండ్రాయిడ్ అని పడింది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క డెమో వీడియో అయితే చూద్దాం. ఈ డెమో వీడియోలో నేను కొన్ని కంటెంట్ అయితే ప్లే చేస్తాను, సో కాబట్టి మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. మీకైతే అక్కడ నుంచి దాని క్వాలిటీని మీరు జడ్జ్ చేయడానికి అవకాశం ఉంది. దీని క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్. గైస్ మనం ఇప్పుడైతే ఇక్కడ 2K ప్రొజెక్టర్ అనమాట, ట్రూ 2K ప్రొజెక్టర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇంట్లో కొన్ని సెటింగ్స్ అయితే చూసేసి ఆ తర్వాత దీని యొక్క వీడియో అవుట్పుట్ అయితే చూద్దాం అనమాట. సో మనం ఫస్ట్ సెటింగ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి సెటింగ్స్ చూస్తే నెట్వర్క్, బ్లూటూత్. సో ఇక్కడ మీరు నెట్వర్క్లో నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ద్వారా మీ డివైస్ని ఏదైనా బ్లూటూత్ హోమ్ థియేటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి తర్వాత దీంట్లో వచ్చి ఇంటర్నల్గా ప్రొజెక్టర్ సెటింగ్స్ అయి ఉంటాయి. ప్రొజెక్టర్ సెటింగ్స్లో ప్రొజెక్టర్ మోడ్ అండ్ మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ స్ప్లిట్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇక కార్నర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కార్నర్ అడ్జస్ట్మెంట్ అనేది మీరు ప్రతి ప్రొజెక్టర్లో అన్నిట్లో ఉంటుందా అంటే అన్నిట్లో మనం చెప్పలేం కానీ, సో టాప్ ప్రొజెక్టర్స్ హై ఎండ్ ప్రొజెక్టర్స్లో మాత్రం కార్నర్ స్టెబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడ దీని నుంచే అన్ని కార్నర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ కార్నర్స్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఈజీగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో మిగతా సరఫరా చేసి మనకి కీస్టోన్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో కీస్టోన్ అడ్జస్ట్మెంట్ అంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కీస్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ యాంగిల్ ఎంత యాంగిల్లో చూడాలనుకుంటున్నారు, ఏ వైపు మీకు కొంచెం డౌన్ ఉండాలనుకుంటారు, సైడ్ కొంచెం బ్యాక్ ఉండాలన్నా, ఫ్రంట్కి రావాలన్నా, ఎటైనా సరే కీస్టోన్ అనేది మనకు అన్ని విధాలుగా మన పిక్చర్ని అయితే అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. ఈ కీస్టోన్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి ప్రొజెక్టర్లో ఉందనమాట. సో మీకు వద్దనుకుంటే రీస్టార్ట్ చేస్తే బ్యాక్ అయితే అయిపోతుంది, లేదు మీరు ఒక మూల నుంచి ప్రొజెక్టర్ చేసినప్పుడు కీస్టోన్ అడ్జస్ట్మెంట్ అయితే కావాలి. ఆ తర్వాత మనకి జూమ్ సెట్టింగ్స్ ఉంటాయి. జూమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి 100% జూమ్ ప్రజెంట్ అయితే ఉంది. సో దాన్ని మనం డౌన్ చేసుకోవచ్చు, అలాగే మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గరున్న ఏదైతే వాల్ కావచ్చు లేదంటే స్క్రీన్ కావచ్చు, దాన్ని బట్టి మీరు జూమ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో జూమ్ సెట్టింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో. సో మనకి రీసెట్ చేసామంటే యథావిధంగా ప్రొజెక్టర్ స్టార్టింగ్ అప్పుడు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అకౌంట్ అయినప్పుడు యాప్స్ అయితే ఉంటాయి, యాప్స్ మీకు తెలిసిందే. సో మనకి రకరకాల యాప్స్ అయితే ఉంటాయి. అలాగే డివైస్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళేసి డిస్ప్లే, అబౌట్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ అబౌట్లో
మెమరీ 3GB అయితే మీరు ఇక్కడ చూసారు కదా, 3GB ర్యామ్ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ కెర్నల్ వర్షన్ కానీ బిల్డ్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా అయితే చూపిస్తుందో అలా మీకు ప్రతి స్టాటిస్టిక్ అయితే చూపిస్తుంది అనమాట. సో అలాగే మనకి సౌండ్స్, డిస్ప్లే అండ్ సౌండ్ స్టోరేజ్, సో స్టోరేజ్ అయితే టోటల్ మీకు 60GB అయితే దీంట్లో రావడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మనకి యాప్స్ కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పి మనం ఇటువంటి డేటా దీంట్లో కొంచెం అనమాట. సిస్టమ్ సౌండ్స్ ఇవన్నీ జస్ట్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నట్టే ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసి బ్లూటూత్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న హోమ్ థియేటర్ ఉంది మనకి జిబ్రాడెక్స్ వాళ్ళది, అదైతే కనెక్ట్ చేద్దాం. అది చాలా పెద్ద హోమ్ థియేటర్, మీకు డౌన్లో కనిపిస్తుంటుంది. సో దాని అయితే కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ నెంబర్ లైక్ కింద డౌన్లో చూసి అది కనెక్ట్ చేస్తున్నాం. యాక్టివ్ అయితే అయింది అది. సో మీరు ఇలా హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకుని మీ మూవీస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యాప్స్ వచ్చేసి ఇక్కడ మనకి గ్యాలరీ, యూట్యూబ్, అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ప్లే స్టోరు, అలాగే ఎవ్రీథింగ్ జస్ట్ మీరు ఒక మొబైల్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అవన్నీ మీకు ఇక్కడైతే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. నేనైతే అమెజాన్ ప్రైమ్ నుంచి అయితే ఒక మూవీని అయితే ప్లే చేస్తున్నాను, KGF 2 Chapter 2. ఇది మనకి డార్క్ మూవీ అనమాట, కొంచెం డార్క్ సీన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఈ మూవీని చూసినప్పుడు మీకు ఇంకొంచెం బెటర్గా అయితే మీకైతే అర్థమవుతుంది. ఇది మీకు డైరెక్ట్ HDMI ద్వారా అయితే మీకు 1080p 60fps పే అవుతుంది. మీరు యాప్ అయితే మాత్రం 720p పే అవుతుంది. యాప్స్ కానీ మీరు అప్డేట్ చేసుకున్నారంటే డైరెక్ట్ యాప్ కూడా మీకు 1080p 60fps అయితే ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది జస్ట్ నేను నా యాపిల్ మొబైల్తో షూట్ చేశాను, ఎలా ఉండిందో అలా చూపిస్తుంది. సో దీనికైనా లైటింగ్ పెట్టి షో పెట్టి చేయలేదు, జస్ట్ మనం ఐడియల్గా షూట్ చేసి ఇలా ఉంటుంది అనమాట. అక్కడ మనకు జస్ట్ 100 inches మాత్రమే ఉంది. మీరు దాన్ని ఎక్స్పాండ్ చేస్తే 180 inches ఇట్లాగే లాస్ లెస్ క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత కొంచెం క్వాలిటీ అయితే లాస్ అవుతుంది, బట్ అది 300 inches వరకు కూడా మీకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని, మీరు ఎంత డార్క్ రూమ్లో ప్రొజెక్టర్ కానీ పెట్టుకుంటే మీరు మూవీని అంత అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఆ డార్క్ రూమ్ అయితే మస్ట్ షూట్గా అయితే సెలెక్ట్ చేసుకుని, నేను ఇప్పుడు షూట్ చేసే లొకేషన్ వచ్చేసి డెమో లొకేషన్ కాబట్టి డార్క్ రూమే కానీ ఒక 30% లైట్ అయితే లోపలికి వస్తుంది అనమాట. సో అయినా సరే పిక్చర్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ ఎగ్జాక్ట్గా చాలా బాగుంది. సో క్లోజ్ టు న్యాచురల్ అని చెప్పొచ్చు. అలాగే మీరు టీవీకి దీన్ని కంపేర్ చేస్తే మాత్రం టీవీస్ అనేవి వీటి గురించి బెటర్గా పర్ఫామ్ చేస్తే, బట్ మనకి 180 inches టీవీ అనేది 20,000 ఎక్కడ రాదు కదా, కాబట్టి దాంతో కంపేర్ చేసి ఇది 100 times బెటర్ పిక్చర్ క్వాలిటీ ఇస్తుందనే చెప్పొచ్చు అనమాట, యాజ్ పర్ ప్రైస్ పరంగా కంపేర్ చేస్తే. ఇక నేను యూట్యూబ్ నుంచి కొంచెం కంటెంట్ ప్లే చేస్తాను, కాపీరైట్ స్ట్రైక్ రావచ్చు, ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ వస్తే తీసేస్తాను, లేకుంటే అలాగే ఉంచేస్తాను అంటే యూట్యూబ్ కంటెంట్ చూసి దీని క్వాలిటీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ. మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి, సౌండ్ మ్యూట్లో పెట్టండి. ఉంచండి పర్లేదు గ్యాస్. యాక్చువల్లీ మీరు చూస్తుంది ఇప్పుడు జస్ట్ 100 inches మాత్రమే. ఇదే క్వాలిటీ మీరు దీంట్లో ఈ 2Kలో 300 inches వరకు తీసుకెళ్ళచ్చు అనమాట. అలాగే 1080p కూడా 300 inches వరకు తీసుకెళ్ళచ్చు. అంటే ఇప్పుడు మనం జస్ట్ చూస్తుంది 100 inches స్క్రీన్ అని చెప్పొచ్చు, 100 inches స్క్రీన్ సైజ్ అని చెప్పొచ్చు. ఇక 300 inches అంటే అర్థం చేసుకోండి, అంటే మీరు ఏంటి చిన్నగా చూపిస్తున్నారు కాబట్టి క్లారిటీ బాగా వస్తుంది కదా అనుకోవచ్చు. ఇదే క్లారిటీ అండ్ క్వాలిటీ మనకి 300 inches వెళ్ళినా కూడా కొంచెం అన్చింగ్గా ఇదే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను జస్ట్ మొబైల్ ఫోన్తోనే షూట్ చేస్తున్నాను. ఇక్కడ నేను లైటింగ్ పెట్టి DSLRతో షూట్ చేయట్లేదు, ఎందుకంటే లైటింగ్ పెట్టి DSLRతో షూట్ చేసినప్పుడు ఆ DSLR అనేది బాగా చూపిస్తుంది, అక్కడ ఎంత క్వాలిటీ వచ్చినా కూడా అది పట్టించుకోదు, దాన్ని చూపించే విధానం దాన్ని చూపిస్తుంది. బట్ నేను మొబైల్లో షూట్ చేసిన ఐఫోన్లో అక్కడ ఏది ఉందో అదే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద నాకంటే ఏం చూస్తున్నాను అదే మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు. దీంట్లో మనం గ్యాంబ్లింగ్ చేయడానికి, స్కామ్ చేయడానికి లేదు, అక్కడ వచ్చి ట్రూ క్వాలిటీ ఇక్కడ మీరు చూస్తున్నారంట, ఇది మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఇది 1080p 60fps పెడుతుంది. అక్కడ మీరు 12K వీడియో అన్నారు కదా, అంటే 12K వీడియో అనేది సపోర్ట్ చేసే డివైస్ అయితే లేవు గాయ్, జస్ట్ వాళ్ళు కూడా ఫేక్ 12K వీడియో, బట్ అది 1080p 60fps ఉందన్నమాట. సో దీనికి ఒక 4K 2K అప్స్కేల్ అవ్వగలం, తప్పితే 12K అనేది లేదు. సో ఇది మనకి 1080p 60fps మీరు చూసే ఈ క్లారిటీ అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, దాని మెస్మరైజింగ్ ఉంది ఖచ్చితంగా. మీరు ఒక్కసారి లైవ్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రొజెక్టర్ అయితే లైక్ చేస్తారనమాట. ఇంత మంచి క్వాలిటీ ఇచ్చే ప్రొజెక్టర్ అయితే మీకు బడ్జెట్లో దొరికే అవకాశం అయితే లేదు. కేవలం మనకి ఇది ఒక 20-25 మధ్యలోనే వచ్చేస్తుంది, 300 inches వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనం ఇప్పుడు కొన్ని సాంగ్స్ ప్లే చేసి చూద్దాం.
అప్పుడు మూర్ఖతంతో క్షమించడానికి తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుని క్షమించగలుగుతున్నాను. సో గైస్, ఇది ఈ వీడియోలో నేను మీకు 2K ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ అని ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే ఇచ్చాను. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ మీకు ప్రొజెక్టర్ కావాలంటే డీలర్ డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ డిస్క్రిప్షన్ అక్కడ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ అండ్ జై హింద్.